మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి, వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఎరా నానా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా? నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది, ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. అబ్బా మీ కన్నిటికి కంగారేనండి, వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్ లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే, నిన్ను అడిగాను చూడు. అబ్బాబా, నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. ఒరే నాన్న, ఇవాళ కట్టేశారా? సరే అమ్మా, కట్టేస్తా. అయ్యో, ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేమే మిడిల్ క్లాస్. చాయ్ చెప్పరా అన్న, ఒక సింగిల్ చాయ్ నాకు ఫుల్ బూస్ట్, డబ్బులు ఇడిస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగ్. అలా దొరకకూడదురా. వండి మే కోపంతో మా అమ్మాయి చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉంది రక్క చెరి, దెబ్బకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. రేషాం, సినిమాకి వెళ్దామా? వెళ్దాంరా. డబ్బులున్నాయా? ఒక్క రూపాయి లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు, కట్టేసి వస్తా. నిధుడు కట్టాలా? ఫీజు ఏంట్రా ఫీజు, తర్వాత కడదాం. వద్దురా, మా నాన్న సంగతి నీకు తెలియదురా, చంపేస్తాడురా. ప్లీజ్ రా. టెన్షన్ పడుకో, టెన్షన్ పడుకో. చెప్పు, నువ్వెక్కడికి పోతావు, ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో, ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే ఈ దేశం అంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే అండి, అంటే ఏమైందంటే, ఏంట్రా ఇది? నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను, వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంకు దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు, అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు. $104 బిలియన్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు, అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద 32,812 రూపాయల అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు, ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయిరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. సరేలే, వస్తా. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారు. నీకు నీ కొడుకు దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేలు రానే, అమ్మా జిగేలు రానే, వెనుక చూడమ్మా. జిగేలు రానే.
రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. జిగల్ రాణి వస్తుంది. ఏంట్రా మీకు ఇక్కడ పని? రే నీకేంట్రా ఇక్కడ పని? చాల్ నీ గురించి తెలియక చేస్తారన్న, వదిలే అన్న. చెప్పు వాళ్ళకి ఇంకొకసారి ఇక్కడ కనబడితే చాల్. నేను చూసుకుంటాను. చాల్ 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 అసలు వాడు చాలా చాలా డేంజర్ వాడు. పదండి పదండ్రా చేస్తాం. చూడండి బాయ్స్, మీ రెండు కాలేజీలు సిటీలోనే చాలా ఓల్డెస్ట్ కాలేజెస్, కానీ గ్రేడింగ్లో మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదానికి మీరు గొడవ పడుతూ ఉంటే మేము గ్రేడింగ్ పెంచలేము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మన కల్చరల్ ఈవెంట్లో వీలే సార్, మమ్మల్ని అడుగు తినే వాళ్ళు అన్నారు, అందుకే శుభ్రంగా ఇచ్చాం. మీరు అడుగు తినేవాళ్ళారా? మీరు అడుగు తినేవాళ్ళే సార్. ఈరోజు మార్నింగ్ మా కాలేజ్ అమ్మని ఏడిపించారు సార్ వీళ్ళు. ఏ అందుకే నాలుగు పీకి పంపించాం. చెత్త నా కొడుకులు. ఏంట్రా తిన్నగా వచ్చేది? నేను అలాగే మాట్లాడుతున్నాను. అబ్బా ఇప్పుడు ఎలా కొట్టాడా ప్రొఫెసర్ని? కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్కి లేట్ అవుతుంది. వస్తున్నానే. ఇదిగో 3,000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకో. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్నంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నా? ఇదిగోరా నువ్వు తీసుకో డబ్బులు. తీసుకుని దాన్ని స్కూల్కి వెళ్ళి కట్టేసా, కట్టి నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు సరేమా? పెద్ద పోజ్ ఒకటి. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్ ఎక్కడ చచ్చారా? ఏంటి దిబ్బు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా వేణుంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళి నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైమ్ క్రైమ్. అమ్మా ఈ తమలపాకులు ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బందరారై ఇప్పుడు చూడు. మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా నువ్వుదా పదివ్రతం అయ్యుంటే, మీ ఆయన ఏక పదివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే అమ్మే దైవమే ఎల్లామే నీ కరుణ, నీ కరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు ఏమి కనిపించినది నీకు? అర్థమైనాదమ్మా, అర్థమైనాది. మీ అబ్బాయి కనిపించినాడు కదా.
వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా, కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగ్. మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉండే ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడు అన్నమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత ఇచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవటం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పులుసుకో. ఏంటిది చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500 అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా.